దేవుని నామాన్ని స్తోత్రాలు కలుగును గాక. ఈ యొక్క ఎబెనెజర్ స్వరాల ద్వారా దేవుని యొక్క మాటలు మీకు అందించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఈనాటి వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. జ్ఞానము అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే మూడు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానము, రెండవదిగా దయ్యముల జ్ఞానము, మూడవదిగా మరి దైవికమైనటువంటి దేవుని యొక్క జ్ఞానము. ఇక్కడ జ్ఞానవంతురాలు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు తమ ఇల్లు కట్టుకుంటారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. జ్ఞానాధారమునకు మూలము నేనే అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యేసు ప్రభు అనంత జ్ఞాని అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఆయన జ్ఞానానికి మితి లేదు అని. ఆయన మరి అనంత జ్ఞాని అనే మాటను మనం గమనించినట్లయితే, ఆయన జ్ఞానానికి మించినటువంటి జ్ఞానము ఈ లోకంలో లేదు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కొంచెం కాలము ఈ లోకములో జీవించేటటువంటి జీవితంలో మరి జ్ఞానవంతురాలుగా ఉంటున్నావా లేకపోతే మూఢురాలుగా ఉంటున్నావా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, జ్ఞానము లేనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అలాగే జ్ఞానం కలిగినటువంటి పురుషులు ఉన్నారు, జ్ఞానము లేనటువంటి పురుషులు కూడా ఉంటున్నారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెజెబెలు యొక్క జీవితాన్ని చూస్తే ఆమె ఒక మూఢురాలుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ మాత్రము దేవుని భయము లేనటువంటిదిగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించలేనటువంటిదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ వాతావరణం, ఆ యొక్క ఉద్దేశాలు, ఆ తలంపులు వేరుగా ఉంటున్నాయి. ఇస్రాయేలీల రాజుని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఇస్రాయేలీల రాజు ఆరాధిస్తున్నటువంటి దేవుని యందు భయభక్తులు లేనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి ఆ రాజు కూడా భార్య వైపు తిరిగిపోయి దేవునికి శత్రువుగా మిగిలినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది స్త్రీలు వారి భర్తల్ని దైవికమైనటువంటి జ్ఞానంలోకి నడిపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించబడినప్పుడు, పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు తన భార్య ఒక మంచి ఉద్దేశాన్ని తన భర్తకు తెలియచేసి ఉంటుంది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఆ రాత్రంతా కూడా నేను ఆ నీతిమంతుని గురించి నేను చాలా బాధపడ్డాను అని చెప్పేసి, పిలాతు మరి భార్య ఇచ్చినటువంటి మంచి సలహాను బట్టి తన చేతులు కడుక్కున్నాడు. ఆ యొక్క నీతిమంతుని యొక్క రక్తము, ఆ యొక్క దోషము నా మీద కానీ నా పిల్లల మీద కానీ రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో చేతులు కడుక్కుంటే, ఆనాటి యూదులు ఆ నీతిమంతుని యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పేసి అన్నారు. యేసు ప్రభు వారు సిలువ మోస్తున్నప్పుడు కూడా చాలామంది స్త్రీలు ఏడుస్తూ యేసు ప్రభుని వెంబడించినప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి ఆలోచన చేయండి. ప్రతి కుటుంబంలో కూడా ఈ దుఃఖము, వేదన, బాధ, యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి కుటుంబం మీద కూడా మనం ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, భర్త మంచిగా ఉంటే బిడ్డల కోసం వేదన పడే తల్లులు ఎంతమందో, బిడ్డలు మాట వింటే మార్పు లేని భర్తల కోసం కన్నీళ్లు రాల్చే స్త్రీలు ఎంతమందో ఉన్నారు. ఆలోచన చేయండి, ఆ దేవుని యొక్క లేఖనము మరి ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా బైబిల్ అమ్ముడుపోయేంతగా ఏ గ్రంథం కూడా అమ్ముడుపోనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి అన్ని బైబిళ్ళు ఉన్నాయి, కానీ చదివే వాళ్ళు లేరండి. చదివితే గొప్ప ధన్యత పొందుకుంటారు. మరి దేవుని యొక్క వాక్యాలు చదవాలి, వినాలి, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఇంకా మనము చూసినట్లయితే మరి అబ్రహాము గారి భార్య అయినటువంటి శారా కూడా
మరి దైవ భయము కలిగినటువంటిదిగా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవునికి ఇష్టుడైనటువంటి వాడిగా ఆ దేవుని మాట ప్రకారంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అంతకుముందు మాట్లాడని దేవుళ్ళని పూజించాడు, కానీ ఆ మాట్లాడే దేవుని యొక్క స్వరం విన్నప్పుడు అబ్రహాము ఎంతో భయభక్తులు కలిగి ఆ మాట మాట్లాడిన దేవుడు నాకు కావాలి అని చెప్పి, మాట్లాడని దేవుడితో నాకేం పని, మాట్లాడే దేవుడు కావాలని ఆ మాట్లాడే దేవుడు వెళ్ళమన్న ప్రతి స్థలానికి కూడా వెళుతూ ఆయన మాటకు విధేయుడైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కొంతమంది స్త్రీలు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు, కొంతమంది పురుషులు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటే అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవునికి ఇష్టులుగా జీవిస్తారు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే మోషేను గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 చూసినట్లయితే మోషేన ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు వారి భక్తి జీవితాల్లో అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏసేపు కూడా మరి ఫలించడి కొమ్మగా ఉండడానికి ముందు తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. తన యవనేచ్చల నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు అనేక మంది యవనస్తులు పాపానికి లోకానికి దాసులైపోతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటున్నది. యోహాను సువార్త 8:34 చూసినట్లయితే పాపము చేస్తే మరి ప్రతివాడు కూడా పాపానికి దాసుడైపోతున్నాడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మరి ఎంతమంది రకరకాల వ్యసనాలకు రకరకాల మరి పాపాలకు బానిసలైపోతూ ఉంటున్నారో అట్టి పాపపు బానిసత్వం నుంచి విడిపించాలని యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన మాట ప్రకారంగా జీవిస్తారో వారు దేవుని కొరకు ఒక మంచి సాక్షులుగా జీవించడానికి అవకాశం దొరుకుతుంది. యేసేపు తన సాక్షి జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవాది దేవుడు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయమే చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు, మాకు బైబిల్ తెలుసు అనుకుంటున్నారు, యేసు ప్రభు గురించి అంతా తెలుసు అనుకుంటున్నారు, కానీ పాటించడమే వారికి తెలియదు అనేటటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే లుదియం ఇంట్లో సంఘం ఉంది అంటే ఆమె ఎంతగా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించిందో ఆమె ఒక జ్ఞానవంతురాలుగా ఉంటుంది. నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని తట్టు త్రిప్పే విషయంలో బాధ్యత తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను మరి తల్లి అయినటువంటి మరియా మరి మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను ఆ తల్లి ఇంట్లో కూడా సంఘం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకనొక దినాన పేతురు గారిని సెరసాల్లో వేసేసి చంపేయాలని చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయబడినప్పుడు ఆ మరియం ఇంట్లో సంఘం కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఆ దైవజనుని దేవుడు బయటికి తీసుకొచ్చి ఉంటున్నాడు. ఆలోచించండి, ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. ప్రార్థన మరి చేసేటటువంటి ఇద్దరు మనుషులు రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు రోమా చక్రవర్తి కూడా అంటున్నాడు, భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. అంటే ప్రార్థన చేసేటటువంటి వారు ఎంత పవర్ఫుల్లో ఎంత శక్తిమంతులో ఆలోచన చేయండి. ప్రార్థించినటువంటి వారి జాబితా మనకి తెలుసు. మరి నెనివే పట్టణస్థులు నాశనం అయిపోతారు, నాశనం చేయబడుతుంది అని దేవుని చేత మరి తెలియచేయబడినప్పుడు ఆ ప్రజలు ఆ భూమి నేల మీద కూర్చొని బూడిద చల్లుకొని గోని పట్ట కట్టుకొని రాజుతో సహా సామాన్య మనిషి వరకు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు వారికి చేయనుద్దేశించిన కీడు చేయడం మానేసి మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు నిలబడతాడు. చాలామంది ఎన్నో కబుర్లు చెప్తారు, కానీ
ప్రార్థనకు మాత్రం సమయం ఇవ్వనే ఇవ్వరు. వాక్యం చదవడానికి అవకాశం ఉండనే ఉండదన్నట్టుగా మరి పేరుకే క్రైస్తవులుగా ఉంటారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటటువంటి వారు చాలామంది ఉంటారు. క్రైస్తవులు అని చెప్తూ ఉంటారు కానీ క్రీస్తుతో సంబంధం లేనటువంటి వారిగా ఉంటారు. మొదటి యోహాను పత్రిక 1:3 చెప్తాడు, మన సహవాసమైతే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తు ప్రభుతోనూ ఉన్నది అని అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. మేము ఏదైతే చూసామో, ఎవరినైతే చూసామో, ఎవరి మాటలైతే విన్నామో, ఎవరితో అయితే సహవాసం చేస్తామో ఆ ప్రభువుని గురించి మేము చెప్పకుండా ఉండలేము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. గర్విష్ఠుల యొక్క ఇల్లు యెహోవా పెరికి వేస్తాడు అని చెప్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గర్విష్ఠులుగా ఉన్నట్లయితే వారి యొక్క కుటుంబాలు పతనం చేసుకునే వారిగా ఎజబెల్లాగా మరి కుటుంబ నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే అబీగయ్యల్ అయితే జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా తన మరి కుటుంబంలో, తన దేశంలో, తన ప్రజల్లో ఎవరిని, ఏ పురుషుణ్ణి కూడా కోల్పోకుండా మరి దావీదు పాదాలు పట్టుకొని గోజాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆమె బహుభాగ్యవంతుని భార్య అయినప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని ఆ గాడిద మీద నుంచి దిగి మరి దైవజనుడైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దావీదు ఎదుట సాగిలు పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఎంతటి భారమైనప్పటికీ కూడా దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకొని సాగిలు పడి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు జవాబిస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ఈరోజు ఇక్కడుంటామో రేపు ఎక్కడుంటామో తెలీదు, ఈరోజు ఇంట్లో ఉన్నాము రేపు మట్లో ఉంటామేమో తెలీదు, కానీ మన ముందు సిలువను మోసుకొని వెళ్ళిపోతున్న యేసు వైపు మనం చూసినట్లయితే, ఆయన మాటలు విన్నట్లయితే, ఆయన మనం వెంబడించినట్లయితే ఆయన రాజ్యానికి వారసులం అవుతామని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. 12 శిష్యుల్ని కూడా యేసు ప్రభు వారు పిలిచి నన్ను వెంబడించండి అంటే వారి ఇళ్ళు వాకిళ్ళు వాళ్ళకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. వెంబడించినందుకు యేసు ప్రభు వారికి ఏమాత్రం కూడా అన్యాయం చేయలేదండి. ఆయన అన్యాయం చేస్తే దేవుడు కాదు, ఆయనకే అందరూ అన్యాయం చేశారు, కానీ ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆయన అన్యాయపు తీర్పు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మరి అందరూ అంతటా మార్పు చెందాలని, నశించిన దాన్ని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చానని లూకాసు వార్త 19:10 తెలియచేస్తాడు. ఈ వర్తమానం వింటున్నటువంటి మీ జీవితంలో ఎవరైనా నశించి నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారా? దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నారా? దేవుని ఇంకా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎవరైతే మారుమనసు పొందుతారో వారు దేవుని రాజ్యంలో ఉంటారని, మరి పాపుల గ్రంథంలో ఉన్నటువంటి నీ పేరు కొట్టువేయబడాలంటే, నువ్వు నీతిమంతుల జాబితాలోకి రావాలి అంటే దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనట్లయితే వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు అని చెప్పేసి అన్ని గ్రంథాల సారాంశం అదే, అన్ని మతాల సారాంశం కూడా అదే అని చెప్పి జనాలు తప్పించుకొని తిరుగుతూ ఉంటున్నారు. కానీ మరి స్వర్గం ఉన్న మాట నిజమే, నిత్య జీవం అని అంటారు దాన్ని, నరకం ఉన్నటువంటి మాట కూడా నిజమే, కానీ ఎవరైతే ఆయన నమ్మి ఆయన వెంబడిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు. ఏంటంటే గొప్ప నిదర్శన, ఈ లోకంలో చాలామంది పుట్టారు, చనిపోయారు. మనం ఎలా పుట్టామో వాళ్ళు కూడా అలాగే పుట్టారు. కానీ యేసు ప్రభు యొక్క జీవితానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగానే జీవించాడు. ఆయన కూడా చనిపోయాడు, కానీ ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆ గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన పరలోకానికి ఆరోహణుడైనట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే మనం కూడా దేవుని రాజ్యంలో ఉంటాము అనేటటువంటి విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కొంచెం సంతోషం వస్తే చాలు పొంగిపోతారు, కొంచెం కష్టం వస్తే చాలు కృంగిపోతూ ఉంటారు.
అయితే అది విశ్వాస జీవితం కానే కాదు, మరి కష్టాలు శోధనలు సమస్యలు వచ్చినప్పుడు మన పక్షంగా దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆయన సన్నిధిలో మొర్రపెట్టినట్లయితే దావీదు చెప్తాడు, నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా శ్రమలన్నింటిలో నుంచి కూడా ఆయన నన్ను విడిపించాడు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి నా శ్రమ అందరి జీవితాల్లో కలుగుతుంది. చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్మాక శ్రమలు వచ్చేస్తాయి, శోధనలు వచ్చేస్తాయి అని చెప్తారు. దేవుని ఎరిగిన వారికి రావట్లేదా, వాళ్ళు చనిపోవట్లేదా, వాళ్ళకి అనారోగ్యాలు రావట్లేదా, కానీ వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చావే శరణ్యం అనుకుంటారు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారు చనిపోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి కూడా ఆయన ఒక్కడికే అధికారం ఉంది. కాబట్టి ఆయన మాత్రమే తీసుకువెళ్ళే అంతవరకు నేను ఈ రీతిగా దేవుని మీద ఆనుకుంటానని ధైర్యం కలిగి మరి భక్తి జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ లోకం ఎవరికీ శాశ్వతమైనటువంటిది కాదని తెలుసు. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ యుగ యుగాలు ఉండేది దేవుడు, దేవుని రాజ్యమే. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తామో అప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతూ ఉంటాం. అందుకే ఇంకా అంటాడు, గయ్యాళితో బ్రతికే కంటే మిద్దె మీద ఒక మూల ఉండడం మేలు అంటాడు. గయ్యాళితో బ్రతికే కంటే అరణ్యములో ఒక మూల నివసించుట మేలు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే స్త్రీ జ్ఞానవంతురాలైతే ఆ ఇల్లు కట్టబడుతుందని, మూఢురాలైతే ఆ ఇల్లు ఓడబెరకబడుతుందని చెప్తూ ఉంటున్నటువంటి ఈ లేఖనము మనం గమనించినట్లయితే ఈ జీవితము శాశ్వతమైనటువంటిది కాదని అందరికీ తెలుసు. కానీ ఈ లోకం మీదే ఆశలు పెంచుకుంటూ మరి దేవుని మీద ఆశ లేనటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎందుకంటే యేసు ప్రభు వారు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు, అల్ఫా ఓమేగా అయినటువంటి దేవుడు అని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు అని, ఆ రోజే కాదు ఈ రోజే కాదు రాబోయే దినాల్లో కూడా ఆయన ఒక్కడే దేవుడు అని భూలోకం అంతా కూడా ప్రకట దిక్కులు పెక్కటిల్లేలాగా మరి దేవుని నామం ప్రకటించబడుతూ ఉంటుంది. ఎవరు వింటారో వారు మేలు పొందుతారు, ఎవరు వినరో వారు మరి దేవుని ఉగ్రతకు గురవుతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే జక్క ఇంటికి కూడా యేసు ప్రభు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఇళ్లలో అక్కులో ప్రిస్కిల్లాల ఇంట్లో కూడా ఒక సంఘం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే చాలామంది స్త్రీలు తెలివి కలిగినటువంటి వారుగా, దైవికమైన జ్ఞానం కలిగినటువంటి వారుగా, ఆ చుట్టుపక్కల వారు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు నశించిపోకుండా, వారు నరకానికి వెళ్ళిపోకుండా వారిని మార్గం తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రభువుని గురించి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది నమ్మడం వరకే, గుడికి రావడం వెళ్ళిపోవడం వరకే సరిపెట్టేసుకుంటారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నశించిన నరకానికి వెళ్ళిపోతున్నా సరే వారి గురించి భారంతో ప్రార్థన చేయలేనటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అసలు మా ప్రార్థన రాదని చెప్తూ ఉంటారు. మరి ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. బడికి వెళ్తే చదువు వస్తుంది, గుడికి వెళ్తే భక్తి వస్తుంది. కాబట్టి మరి గుడికి వెళ్ళి కూడా భక్తి నేర్చుకోకపోతే ఆ భక్తి వ్యర్థమే. భక్తి గలవాళ్ళలాగా పైకి కనపడుతున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ గ్రంథము మరి ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరి మత్తయి సువార్తలో రెండు ఇళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ బుద్ధిమంతుడు కట్టుకున్న ఇల్లు, బుద్ధిహీనుడు కట్టుకున్నటువంటి ఇల్లు. బుద్ధి గలవాడు ఏం చేస్తాడంటే ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బుద్ధిహీనుడు కట్టిన ఇల్లు ఆ మాటలు వింటారు, కానీ దాని ప్రకారం పాటించనే పాటించరు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వాక్యము ఎంత మాత్రం కూడా ఎవరికి కూడా నిష్ప్రయోజనంగా ఉండదు. ఆయన మాట ఇంటే మేలు, ఆయన మాట ఇంటే ఆశీర్వాదము,
కలుగుతుంది. కాబట్టి విని విడిచిపెడితే శాపగ్రస్తులని, విన్న దాని ప్రకారంగా జీవించినట్లయితే దీవించబడతారు, ఆశీర్వదించబడతారని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఎవరైతే ఈ మాటలు విని దాని ప్రకారంగా జీవిస్తారో, ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారో, సమస్త జనముల కంటే కూడా వారు హెచ్చుగా ఉన్నతమైన స్థాయిలో ఉంటారని దేవుడు చెప్తున్నాడు. దీనులను దరిద్రులను పెంట కుప్పల్లోంచి పైకెత్తేవాడు ఆయనే అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఎవరైతే గర్విస్తారో, గర్విష్ఠులను గద్దెల మీద నుంచి దించేది కూడా ఆయనే. కాబట్టి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవుడు తానున్న స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరు వినయము కలిగి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన దీనుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా తను తాను దేవునికి అప్పగించుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితేనే దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే అనేక ఇళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఒక విధవరాలు కూడా చెప్తుంది, ఎలీషా ప్రవక్త యొక్క మరి శిష్యుడి యొక్క భార్య చెప్తుంది, నా ఇంటిలో నూనె కుండ ఉంది అని చెప్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, ప్రార్థన చేసేవారు ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటి వారందరి రక్షణ కొరకు కూడా ప్రార్థించి ఆ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించుకుంటారు. కాబట్టి ఒక ఊర్లో దేవుని నమ్ముకున్నవారంటే ఆ ఊరందరి రక్షణ ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. నా భక్తి ఏదో నేను చేసుకుంటాను, నేను వెళ్ళేది ఏదో పరలోకానికి వెళ్తాను అనే స్వార్థ ప్రియులు దేవుని రాజ్యంలో చేరరు. కానీ మరి అందరు అంతటా మార్పు చెందాలని యేసు ప్రభు ఎలాగైతే ఆశపడుతూ ఉంటున్నారో, అలాగే ఆయన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరైతే ఆయన మనసు కలిగి ఉంటారో వారు అందరి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరినీ కూడా ప్రభువులో నడిపించాలి. అందరు కాకపోయినా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఒకప్పుడు మరి నరకంలో ఉన్నటువంటి వారు, ఒకవేళ మన వీధిలో ఉన్నవారు నరకంలో ఉన్నారనుకోండి, వారు ఏం చెప్తారంటే, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళకి చేసుకున్నారు కానీ ఒక్క మాటైనా నాకు చెప్పలేదు, ఏసై నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు, ఏసై నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారనే మాట మాకు చెప్పలేదు అని మన మీద నేరారోపణ చేసే దినం ఒకటి ఉంది. చెప్పడం మన వంతు, వినకపోతే వారి కర్మ. చెప్పి మరి దేవుని యొక్క మాటలు వారికి తెలియచేయకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. చెప్పినా వినకపోయినట్లయితే వారిని దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట ఎంత విలువైనటువంటిదో, ఎంత శ్రేష్టమైనటువంటిదో మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఒకనొక దినాన్న ఒక వ్యక్తి చాలా బలహీనరాలుగా మంచం మీద లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని గురించి ఆలోచన చేస్తుందంట. అయ్యో, నా కొరకు ప్రాణం పెట్టిన ఏసై గురించి నేను ఏమీ ప్రకటించలేకపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి యేసు ప్రభు కొరకు అని చెప్పేసేసి మరి ఒక రిక్షా పిలుచుకొని నడి రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద ఆ రిక్షా వాని సహాయంతో పడుకొని ఎండలో కొట్టుమిట్లాడుతూ ఉంటే ఆమె అడుక్కునే వ్యక్తి ఏమో అనుకొని ఆ దారిని వెళుతూ పోతూ ఉన్నటువంటి వారు డబ్బులు వేస్తున్నారంట. వాళ్ళతో చెప్తుంది, అయ్యాలారా నాకు దయచేసి నేను అడుక్కునేదాన్ని కాదు, మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి, నేను చెప్పే మాట వినండి అని చెప్పేసేసి యేసు ప్రభుని గురించి ఆమె సువార్తను అందిస్తూ ఉంటున్నది. మరి యేసు ప్రభు నమ్ముకుంటేనే పరలోకంలో ఉంటారు, లేకపోతే ఆరని అగ్నిలో ఉంటారు అని చెప్పేసి ఎందుకు ఇంతగా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. నా అవయవాలు సరిగా లేకపోయినప్పటికీ కూడా నేను యేసు ప్రభుని అంగీకరించాను, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, కాబట్టి మీరు కూడా ఏసై నమ్ముకోండి, ఏసై నమ్మకపోతే యుగ యుగాలు నరకంలోనే ఉండవలసి వస్తుంది అని చెప్పేసి ఆమె సువార్తను ప్రకటిస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, మన అన్న అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, మంచి అందచందాలు ఆరోగ్యాలు దేవుడిచ్చాడు, కానీ చాలామంది దేవుని గురించి ప్రకటించేవారుగా లేరు. మరి
పక్కింటి గురించి ఎదిరింటి గురించి లేకపోతే ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ప్రకటించే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య గురించి ప్రకటించేవారు కావాలి. ఒకసారి ఏమైందనంటే ఒక చిన్న పిల్లాడు కాళ్ళు రెండు లేవండి చచ్చిపడిపోయినాయి. అయితే ఆ పిల్లాడు మరి రేడియోలో సువార్త విని యేసు ప్రభుని అంగీకరించాడు. నా కొరకే ఏసై సిలువు వేయబడ్డాడని, ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కోవాలని మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అతడు ప్రభువుని అంగీకరించి ప్రభువుని గురించి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి దేవుని కొరకు అని ఆశపడుతుంటున్నాడు. ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచన చేసి బైబిల్ గ్రంథంలో ఉన్న చక్కటి వాగ్దానాలు పుస్తకం చింపేసి చిన్న చిన్న కాగితాలు చేసి అందులో వాక్యాలు రాసి కిటికీలోంచి బయటకు వేసేవాడంట. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో దాదాపుగా 100 ఎకరాలు ఆస్తి కలిగినటువంటి ఒక ఆయనకి ఒక చీటీ దొరికిందంట. కిటికీలోంచి పడినటువంటి ఆ చీటీ ఏంటి అని చెప్పి తీసి చూసేటప్పటికి ఏనాటి పని ఆనాడే చేయాలి, మరుసటి దినానికి వాయిదా వేయకూడదు అని చెప్పేసేసి ఆ కాగితంలో ఉంది. అయితే ఆ పిల్లాడు చాలా ప్రార్థన చేసి ఆ వాగ్దానాలు కిటికీలోంచి వేస్తూ ఉంటాడు. ఈ గొప్ప ఆసామికి ఈ కాగితం దొరికింది. ఆ పొలం వెళ్ళాడు, ఆ రోజు కుప్పనూర్చారు, అంత ధాన్యం అంతా కూడా బస్తాలకు ఎత్తేసారు. ఎత్తేటప్పటికి చీకటి పడిపోయింది. పడిపోతే ఈ కాగితం మీద ఉన్న మాట మాత్రం ఆయన మర్చిపోవట్లేదు. ఈరోజే ఈ పని చేయాలి, రేపటికి వాయిదా వేయకూడదు అని చెప్పేసేసి ఆ పనోళ్ళు అందరితో చెప్పాడు, మీకు డబల్ కూలిస్తాను, ఈ ఆ పంట అంతా కూడా ఇంటికి చేర్చాలి, కొట్లో భద్రపరచాలి అని చెప్పేసేసి ఆ రాత్రే ఆ 100లాది బస్తాలు 1000లాది బస్తాలు ఆ ధాన్యము ఇంటికి చేరవేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అందరికీ కూలి ఇచ్చేసాడు, ఆ పగల డబ్బులు ఇచ్చాడు, రాత్రి డబ్బులు కూడా ఇచ్చాడు. వీళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. అయితే అందరు అన్నాలు తిని పడుకునే పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి వర్షం వచ్చిందండి, కుంభవర్షం వచ్చింది. అయితే ఈ యొక్క ఆస్తి కలిగినటువంటి ఆయన, ఆ పొలం కలిగినటువంటి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఈ కాగితం కనుక నాకు దొరకకపోతే ఈ పంట అంతా కూడా పొలంలో ఉండేది, నాశనం అయిపోయేది అని చెప్పి ఆ తెల్లవారి ఎక్కడి నుంచి పడింది కాగితం అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తే 2 కాళ్ళు లేనటువంటి ఒక చిన్న పిల్లాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూశాడు. ఈరోజు దేవుడు నాకు ఎంతో గొప్ప మేలు చేశాడు. అలాగే నా పిల్లోని అడిగినప్పుడు ఆ పిల్లోడు చెప్తున్నాడు, నేను యేసు ప్రభుని కలిగి ఉన్నాను, ఏదో రీతిగా యేసు ప్రభుని గురించి ప్రకటించాలని ఆశపడుతున్నాను, ఈ రీతిగా రాసి వాక్యాలు పంపిస్తున్నానని చెప్పినప్పుడు ఆ యొక్క ఆ భూస్వామి ఆ పిల్లోడికి అమెరికా తీసుకెళ్ళి కాళ్ళు వచ్చేటట్టు చేశాడు. ఆ పిల్లోడు బాగా చదువుకున్నాడు, గొప్ప ఇంజనీర్ అయ్యి అనేక మందికి మేలుకరంగా ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకొని నువ్వు ఎవరికైనా మేలు చేస్తున్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఏదో ఒకటి మీ కొరకు మేము చేయాలని, నాయన నీ గురించి ప్రకటించాలని, నరకానికి వెళ్ళిపోతున్న వారిని మార్గం తప్పించాలని, నువ్వు వెళ్ళిన స్వర్గానికి నన్ను మమ్మల్ని తీసుకెళ్ళడానికే నేనే మార్గము సత్యము జీవం అని చెప్పినటువంటి దేవాది దేవుడు కనుక నీ మాటలు విని మేలు పొంది నీ రాజ్య వారసులుగా అనేక మంది సిద్ధపరచబట్ట సహాయం చేయమని ఏసై పట్టు బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి. మీ అందరికీ వందనాలు.